నమస్తే అండి, నా పేరు మహేందర్. మాది మంచిర్యాల జిల్లా మంచిర్యాల అండి. మేము అన్నపూర్ణ మిల్లెట్స్ ఫుడ్ అని చిరుధాన్యాల ఆహార కేంద్రాన్ని అతి త్వరలోనే మంచిర్యాలలో ప్రారంభించబోతున్నాం. సో మా ముఖ్య మెటీరియల్ వచ్చేసి చిరుధాన్యాలే అండి. చిరుధాన్యాలని సిరుధాన్యాలు, తృణధాన్యాలు, మిల్లెట్స్, లిటిల్ రైస్ అని ఇలా అనేక రకాల పేర్లతోటి పిలుస్తారండి. చిరుధాన్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చిరుధాన్యాలు ఓ గడ్డి జాతికి సంబంధించిన మొక్క విత్తనాలనండి. ఇవి చాలా మొండి మొక్కలు. ఇవి తేమ తక్కువగా ఉండే పొడి నేలల్లో ఏపుగా బలంగా పెరగడం జరుగుతాయి. అంతేకాకుండా వీటికి ఎటువంటి మందులు కానీ, విషపూరితమైన రసాయనాలు కానీ, ఎరువులతో కానీ ఎటువంటి సంబంధం లేకుండానే వీటిని ఈజీగా చాలా సులభంగా వీటిని పండించవచ్చు. రైతుకు కూడా చాలా సులువుగానే ఇవి పండించే విధంగానే వీటిని మనం ఇచ్చేసుకోవచ్చు. చిరుధాన్యాల వాడకం ద్వారా మనకి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. చిరుధాన్యాల్లో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మన రైస్తో పోలిస్తే రైస్లో 2% మాత్రమే ఫైబర్ ఉంటుంది. చిరుధాన్యాల్లో 8 నుంచి 12% ఫైబర్ ఉంటుంది. చూడండి, 2% ఉన్న రైస్ని తింటేనే మనకు 6 గంటల సమయం పడుతుంది అన్నం అరగడానికి. అదే చిరుధాన్యాలు 8 నుంచి 12 ఉంటాయి కాబట్టి మాకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. నాలాగా ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా మనకి డైట్కి బాగా యూజ్ అవుతుంది. సో చిరుధాన్యాల వల్ల వచ్చే సమస్యలు కూడా ఒక 2 ఉన్నాయండి. ఏంటంటే కుకింగ్ ప్రాసెసింగ్ తెలవని వాళ్ళు దీన్ని డైరెక్ట్గా వండుకొని తినడం మూలన వచ్చే సమస్యలు 2 ఉంటాయండి. ఆ 2 సమస్యలు ఏంటంటే, 1 స్టమక్ పెయిన్, కడుపు నొప్పి రావడం, 2 వచ్చేసి మోషన్స్ ఆర్ లూజ్ మోషన్స్ అవుతాయి. ఎందుకంటే కుకింగ్ ప్రాసెసింగ్ అనేది దీనికి ఒక, దీన్ని కుకింగ్ చేసే స్టైల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టైల్లో దీన్ని మనం చేసినట్టయితే కరెక్ట్గా దీన్ని కుక్ చేసి మనం తినడం వలన ఎటువంటి సమస్య రాదు. చాలా వరకు ఏంటంటే 1-2 సార్లు ట్రై చేసేసి తర్వాత ఇది నాకు రావట్లేదు, నాకు పడట్లేదు, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది, నాకు మోషన్స్ అవుతున్నాయి అన్న ఒక కారణంతో వీటిని పక్క పెట్టేస్తున్నాం. చూడండి, మనకు ముఖ్యంగా అతి ప్రమాదకరమైన జబ్బులు ఇప్పుడు షుగర్, తర్వాత వచ్చి బీపీ, ఆ తర్వాత వచ్చి థైరాయిడ్ అని అనుకుంటున్నాను. అన్నిటికంటే ముందు పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే క్యాన్సర్. అతి భయంకరమైన వ్యాధి మనకు పొంచి ఉంది. ఆ వ్యాధిని మనం తగ్గించుకోవాలంటే ముఖ్యంగా ఇమీడియట్లీ మన ఆహార అలవాట్లు అనేది మార్చుకోవాలి. ఇప్పుడు కాలక్రమాన మనం ఏంటంటే రుచికరమైన ఆహారం అయితే మనం తింటున్నాం కానీ ఆరోగ్యకరమైన ఆహారం అయితే మనం తినట్లేదు. కాబట్టి ఆహార అలవాట్లు పూర్తిగా మార్చుకోవాలి. చిరుధాన్యాలు మన రోజు రెగ్యులర్ మెనూలో చిరుధాన్యాలు అనేది ఎక్కువగా మనం ఉండాలి. చూడండి, గ్లోబల్ వార్మింగ్ అనేది మనకి ప్రతి టైం ఇస్తూనే ఉంది. ప్రకృతి విపత్తుని మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం ఆహారం అలవాట్లు మార్చుకోవడం వలన మన ఆయుష్ని పెంచుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇది పాటిస్తారని అనుకుంటున్నాను. సో కుకింగ్ ప్రాసెసింగ్ తెలియని వాళ్ళు ఈ చిరుధాన్యాలను ఎట్లా వాడాలి అని మనం చెప్పుకునే క్రమంలో, ముందుగా చిరుధాన్యాలను మనం తినాలి అనుకునేటప్పుడు ఏంటంటే దాదాపుగా 8 నుంచి 12 గంటల పాటు చిరుధాన్యాలని ముందుగా నానబెట్టడం, ఆ తర్వాత కుకింగ్ చేసుకోవడం ఒక ప్రాసెసింగ్. ఈ ప్రాసెసింగ్ తెలియక చాలామంది డైరెక్ట్గా వండుకొని తినడం జరుగుతుంది. సో ఆ సమస్య నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ 2 సమస్యలే మనం ఇచ్చేయాలి. సో ఇలా రోజు చిరుధాన్యాల గురించి ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, మరి తిరిగి రేపు అంశంలో మనం కలుద్దాం. నమస్తే.